ఆవిడ దత్తపుత్రుడు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదండి వారు చెప్పింది. మీరు కరెక్ట్గా ఆవిడ రిపోర్ట్ కనుక చూసినట్లయితే దేశంలో తండ్రి పాత్ర పోషించేది ప్రధానమంత్రి గారు మోడీ గారు అయితే, దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆ తండ్రికి బిడ్డలాంటి వాడు అని చెప్పి వారు చెప్పుచ్చారు. దాన్ని మనం వివిధ రకాలుగా మనం దాన్ని భాష్యం చెప్పుకున్నటువంటి నేపథ్యం కనుక అక్కడ సవరణ. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి, అది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు అయి ఉండొచ్చు, భాజపేతర ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఆ రకంగా వారు చెప్పారు. ఇంకా రెండవ విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పింది ఏదండి అది? కేంద్రంలో ఉన్నటువంటి అగ్ర ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అక్కడ బిల్లులు ఏమైనా పాస్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారు పార్లమెంట్ సభ్యులు, వారు సపోర్ట్ చేయటం ఒక ఒక ప్రక్రియ అయితే, ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం, ఒకవేళ కుమ్మక్కయ్యారంటే మేము పోరాటం ఎందుకు చేస్తామండి? పోరాటం చేయవలసినటువంటి అవసరం మాకేముంటుంది మా అగ్రనాయకులు కుమ్మక్కయితే? కనుక మీరు అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవద్దా? అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కలవద్దా? చర్చించుకోవద్దా? రాష్ట్రం గురించి మాట్లాడొద్దా? మాట్లాడొద్దని మీరు అనుకుంటే మేము అదే విషయం పని చేయం. ఇవాళ రైతాంగంలో వచ్చినటువంటి అనేక మార్పులు సంస్కరణలు కూడా మనం ఒక్కసారి బేరీస్ వేసుకోవాలండి. రైతులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకి నరేంద్ర మోడీ గారు బిల్లు మాధ్యమంగానే కాదు అనేక కార్యక్రమాల మాధ్యమంగా వారు మార్పులు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. ఇంతకుముందు రైతు కనుక నష్టపోయినట్లయితే 2-3 సంవత్సరాలు పట్టేది క్రాప్ కటింగ్ తీసుకుని బేరీస్ వేసుకుని అప్పుడు వారికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి. కానీ ఇవాళ ఫసల్ బీమా యోజన మాధ్యమంగా కేవలం 15-20 రోజుల్లోనే రైతుకి ఊరట అందించేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టారు. మినిమం సపోర్ట్ ప్రైస్కి మనం చట్టబద్ధత కల్పించలేనటువంటి సందర్భంలో ఈ నామ్ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఎక్కడైనా సరే ఇవాళ ఇక్కడ వరకు పండించుకున్నటువంటి రైతుకి జమ్మూ కాశ్మీర్లో మెరుగైనటువంటి ధర లభించేటట్లయితే డిజిటల్గా కూడా తన తన ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ నానో ఫర్టిలైజర్స్ తీసుకుని వచ్చి ఇవాళ రైతులకి చాలా వరకు కూడా ఊరట ఫర్టిలైజర్స్ ఊరట కల్పించారు. అదేవిధంగా ఫర్టిలైజర్స్ మీద ఉన్నటువంటి సబ్సిడీ 2.5 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవన్నీ కూడా రైతుల్ని ఉద్దేశించి రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే. నిజంగా మీరు బేరీస్ వేసుకున్నట్లయితే ఇవాళ సాలిన ప్రతి రైతుకి కూడా 50,000 రూపాయలు రైతుకి లాభం రూపంలో అందుతున్నటువంటి నేపథ్యం. ఇన్పుట్ సబ్సిడీ కింద 6,000 రూపాయలు సంవత్సరంలో 3 పర్యాయాలు 2,000 2,000 2,000 కూడా నరేంద్ర మోడీ గారు కేవలం ఇక్కడ రాష్ట్రంలో బటన్ ఒత్తితే డబ్బు వెళుతుందో లేదో తెలీదు, మేమైతే డబ్బు పోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందో, కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో బటన్ ఒత్తిన వెంటనే ఇక్కడ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. కనుక ఏ విధంగా కూడా రైతాంగాన్ని చిన్నచూపు చూడటం కానీ, అగౌరవపరచడం కానీ, లేదా వారిని విస్మరించడం కానీ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చేసింది.